టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీరరాఘవ బాక్సాఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో 18వ రోజున అద్భుతమైన లెవెల్లో ఓపెన్ అయింది. 16వ రోజు లెవెల్లో ఓపెన్ అయినప్పటికీ మ్యాట్ని షోలకు వచ్చేసరికి సినిమా గ్రోత్ ను చూపెట్టడం మొదలు పెట్టింది. దాంతో రోజు ముగిసే సమయానికి సినిమా బాక్సాఫీస్ లెక్కలు అద్భుతంగా ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఓపెనింగ్స్ ని పరిశీలిస్తే 17వ రోజుతో పోల్చుకుంటే 18వ రోజు మార్నింగ్ మ్యాట్ని షోలకు కలుపుకొని 5% పైగా గ్రోత్ ను సాధించింది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకు అడ్వాన్స్ బుకింగ్ కూడా మెల్లిగా పుంజుకుంటున్న నేపథ్యంలో రోజు ముగిసే సమయానికి సినిమా మరింత జోరును కొనసాగించే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి సినిమా బాక్సాఫీస్ దగ్గర 18వ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో మినిమం 70 లక్షలకు పైగా షేర్ ను వసూలు చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ టికెట్ సేల్స్ కూడా జోరుగా కొనసాగితే లెక్క భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. బహుశా అరవింద సమేత వీరరాఘవకు బాక్సాఫీస్ దగ్గర ఈ రోజే చివరి పెద్ద రోజు అని చెప్పవచ్చు. ఆదివారం రోజున సినిమా ఎంతవరకు వసూలను సాధిస్తే తర్వాత లాంగ్ రన్ లో ఈ కలెక్షన్స్ అంతగా ఉపయోగపడతాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి సినిమా గ్రోత్ ని ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మరింతగా సాధిస్తే 80 లక్షల నుంచి 85 లక్షల వరకు అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 18వ రోజు ముగిసే సమయానికి ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.